బెంగాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాక్షసబద్ధంగా బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసి హత్యలకు పాల్పడడం సిగ్గుచేటని కర్నూలు పత్తికొండ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈడిగ రంగగౌడ్ అన్నారు. బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న హింసలకు దాడులకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు పెరవలి గ్రామంలో తన స్వగృహంలో ఆయన ధర్నా నిర్వహించారు. ప్రజాబద్ధంగా ఎన్నికలు జరిగినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కునిరిల్లుతున్న తృణమూల్ కాంగ్రెస్ గూటాలు ఈరోజు బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై దాడులు పూనుకోవడమే కాకుండా మరి హత్యలు కూడా చేస్తున్నారు. మరి అంతేకాదు మహిళలను చూడకుండా మహిళా కార్యకర్తలు సైతం అరాచకాలకు గురిచేస్తూ మరి వారి యొక్క ఇళ్ళపై దాడులు చేయడమే కాకుండా అత్యాచారాలకు గురిచేసి మానభంగాలకు గురిచేసి ఈరోజు హత్యలు చేస్తుండడం మరి ప్రపంచం తలదించుకునే స్థితి అని చెప్పేసి అందరికి తెలియజేస్తున్నా మిత్రులారా. మరి ఈరోజు పశ్చిమ బెంగాల్లో గతంలో మూడు సీట్లున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు 75 స్థానాల పైగా రావడంతో ఆ యొక్క విషయాన్ని జీర్ణించుకోలేని మమతా బెనర్జీ వారి అనుచరులతోటి వారి గూండా కార్యకర్తలతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన భారతీయ జనతా పార్టీ కార్యాలయాల పైన దాడులు చేయడం హేమైన చర్య అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మిత్రులారా. మరి ఇలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన కార్యాలయాల పైన దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ గట్టిగా హెచ్చరిస్తుంది మిత్రులారా. మరి ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరి రాష్ట్రపతికి ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం మరి అనేక లేఖలు రాసింది. ఆ లేఖలపై విచారణ చేపట్టిన కేంద్ర ప్రభుత్వం మరియు గౌరవనీయులు రాష్ట్రపతి గారు ప్రత్యేక చర్యలు తీసుకొని మరి మమతా బెనర్జీ పైన వారి కార్యకర్తల పైన తృణమూల్ గుండాల పైన కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పత్తికొండ నియోజకవర్గ శాఖ డిమాండ్ చేస్తుంది మిత్రులారా. అయ్యా ప్రజాబలం లేక ఈరోజు మీరు ప్రజల్లో గెలవలేక కార్యకర్తలపై దాడులకు దిగితే భయపడేది లేదు, ప్రతి దాడి పూనుకోవడానికి కూడా బెంగాల్లో బీజేపీ కార్యకర్త కంకణం కట్టుకున్నారు, బీజేపీని బలోపేతం చేయడానికే ఈరోజు మూడు సీట్లున్న అసెంబ్లీ స్థానాలను 70 స్థానాలు తీసుకొచ్చారు, అదంతా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి వల్ల అని చెప్పేసి తెలియజేస్తున్నాం మిత్రులారా. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మమతా బెనర్జీ ఇక నుండైనా కళ్ళు తెరిచి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలుపొంది మరి అక్కడ ప్రజాస్వామ్యంగా ప్రజలకు సేవ చేయాలే కానీ ఇలా దాడులకు పూనుకుండటం పోతే